నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం ఈ ప్లవనామ సంవత్సరానికి దేవత అగ్ని కాబట్టి అగ్నిని ఆరాధన చేయాలందరూ కూడా ఇదొక్కటే విషయం జాగ్రత్తగా వినండి మీరు ఏ గ్రహాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా అనుకూలంగా ఉండని అననుకూలంగా ఉండని మనకు అనవసరం అంటే ఎన్ని చెప్పిన తర్వాత ఇది చెప్తున్నారు ఏమిటండి అంటే అందరికీ వర్తిస్తుంది సంవత్సరానికి ఒక దేవత ఉంటారు ప్లవనామ సంవత్సరానికి దేవత అగ్ని ఆ అగ్నిని ఆరాధన చేస్తే మనకి జాతిక వీటిల్లో ఎలా ఉన్నప్పటికీ కూడా సంవత్సరం ఆనందదాయకంగా వెళ్ళిపోతుంది అగ్నిని ఆరాధన అంటే మేము హోమాలు యజ్ఞాలు యాగాదులు మేమేం చేస్తామని మనందరం సామాన్యులు కదా మనమన్నీ ఏమీ చేయలేము కాకపోతే అగ్నిర్వాయుస్య సూర్యుస్యా అని ఉంది అంటే అగ్నిదేవుడు అంటే ఏమిటి సూర్యుడు అగ్ని వాయువుడు అందరూ ఒకే చైతన్యం కాబట్టి ఉదయించేటువంటి సూర్య భగవానుడికి మనం నమస్కారం చేయండి నమస్కార ప్రియుడు సూర్యుడు కాబట్టి అగ్ని అన్న సూర్యదేవుడు అన్న ఒకటే కాబట్టి ఆ సూర్యుడికి నమస్కారం చేద్దాం సంవత్సరం అంతా కూడా తలా చేతని కాదు ఎప్పుడు చేయాలి ఇంకోటి ఏంటంటే ఉత్తిష్ట సప్త అగ్నిమిచ్చద్దం భారత అని ఉంది వేదనలో చెప్పింది కనుక అగ్ని అగ్ని ఆరాధన అంటే దీపారాధన కాబట్టి ఉదయం సాయంత్రం కూడా చక్కగా దీపారాధన చేయండి మీకు అన్నీ కలిసి వస్తాయి ఈ సంవత్సరం అంతా కూడా ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నా మీకేం బాధలేదు అన్నీ చక్కగా ఉంటాయి ఇది ఒక్కటే సూత్రం జ్ఞాపం పెట్టుకోండి దయచేసి పొద్దున దీపారాధన చేయకుండా ఏదో హడావుడిగా వెళ్ళిపోయినా ఉండే అనవద్దు దయచేసి ఒక ఐదు నిమిషాల కంటే ఎక్కువ పట్టదు మనకి ఐదు నిమిషాలు ముందరగా కాస్త వెచ్చిచ్చండి తర్వాత ఉద్యోగాలకు వెళ్ళిపోండి అందువల్ల దీపారాధన ఉదయం సాయంత్రం సూర్యుడికి నమస్కారం ఈ రెండు చేయండి అగ్నిని ఆరాధన చేసినట్టే మనం ఈ సంవత్సర ఫలితాలన్నీ కూడా చాలా బాగా ఉంటాయి ప్లవనామ సంవత్సరానికి దేవత అగ్ని అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహం అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసౌంగికం ఈ ప్లవనామ సంవత్సరానికి అగ్ని దేవత ఈ సంవత్సరం అంతా అగ్నిని ఆరాధన చేస్తే గ్రహ పరిస్థితులు అననుకూలంగా ఉన్నా పూర్తిగా అనుకూలిస్తాయి సామాన్య మానవుడు కూడా అగ్నిని ఆరాధించే విధానములు మూడున్నాయి ఒకటి అగ్నిర్వాయుస్య సూర్యస్య అన్నది వేదం కనుక మొట్టమొదటిది ఉదయము సాయంత్రము దీపారాధన చేయటం ఉదయం నమస్కార ప్రియుడైన భగవానునికి నమస్కరించటం ఆదిత్య ఉదయ స్తోత్రం సూర్యనారాయణ అష్టోత్తర శతనామావిడితో పూజ మూడవది ప్రాణాయామం అంటే క్రమ పద్ధతిలో గాలిని పేల్చటం వదలటం ఈ మూడింటిని చేయటం శ్రీ ప్లవనామ సంవత్సర దేవత అయిన అగ్ని ఆరాధనే ఎవరి రాశి ఫలితములు ఎలా ఉన్నా సంవత్సర దేవతారాధనతో గ్రహ పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉంటాయి కనుక అందరం ఆచరిద్దాం శుభఫలితాలను పొందుదాం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ఈ శ్లోకాన్ని పఠిస్తూ సూర్య సూర్యభగవానునికి నమస్కరిద్దాం ప్రాణాయామం తర్వాత హనుమాన్ చాలీసా పారాయణ చేద్దాం శ్రీ ప్లవనామ సంవత్సరం సకల శుభములను అందరికీ చేకూరుస్తుంది లోకా సమస్తా సుగునో భవంతు స్వస్తి